శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డీమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థిని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, IEEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, MSc, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiunivi.ac.in వెబ్సైట్ ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఏటీఎం సెంటర్ల వద్ద ఏటీఎం కార్డుతో డబ్బు తీసుకోవడం రాని వ్యక్తులను టార్గెట్ చేసి మోసం చేసి డబ్బు కాజేస్తున్న ఒక వ్యక్తిని కైకలూరు పోలీస్ అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా పోలవరం గ్రామానికి చెందిన పల్లా సురేంద్ర కుమార్ అలియాస్ సురేంద్ర అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్నాడు. ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులను, సరిగ్గా కనిపించని వారిని టార్గెట్ చేసి వారి డబ్బులు డ్రా చేసే సమయంలో సహాయపడుతున్నట్లుగా నటించి వారి పిన్ నెంబర్ను తెలుసుకుని డబ్బు డ్రా చేసిన తర్వాత నకిలీ కార్డులను ఆ వృద్ధులకు ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత ఏటీఎం కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తూ ఉంటాడు. కైకలూరు పోలీస్ స్టేషన్కు అందని సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేశారు. నిందితునిపై 60 కేసులకు పైగా నమోదు అయి ఉన్నాయి. ఈరోజు మనకి ఈ ఏటీఎం సెంటర్లో అనేది అందరికీ తెలుసు కాబట్టి, ఏటీఎం సెంటర్లో వృద్ధుల్ని, అమాయకుల్ని, కొంత చదువురాని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఏటీఎం కార్డులను ఏమారుస్తూ వాళ్ళ యొక్క విలువైన డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఏటీఎం కార్డ్స్ తోటి పిన్ నెంబర్ తెలుసుకొని ఆ కార్డులతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు డ్రా చేస్తున్న ఒక అపరిచిత వ్యక్తుల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కైకలూరు ప్రాంతంలో గత నెల 5వ తారీఖు నాడు ఒక వృద్ధుడు తన యొక్క ఏటీఎం కార్డు వెళ్ళినప్పుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళంగానే ఏటీఎం కార్డుని మొత్తాయి అపరిచితుడు ఈ కార్డు సహాయం చేస్తానని నెపంతో కార్డు మార్చేసేసి అతని యొక్క సొమ్ముని కాజేసిన వైనంలో మన సిఏ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ బృందం అందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇతని మీద నిఘా పెట్టడం జరిగింది. ఒక ప్లాన్ చేసి మేము అందరం కూడా అందులో ఒక ఎప్పటికప్పుడు
ఆ ఏటీఎం ఇతను వాడినప్పుడల్లా మెసేజ్ వచ్చేటట్టుగా పెట్టుకొని కొంత అతన్ని ఇచ్చేస్తూ చాకచక్యంగా అతన్ని మేము పట్టుకున్నాం. ఇతను పేరు వచ్చేసి తల్లికి పల్లా సురేంద్ర కుమార్ అలియాస్ సురేంద్ర. ఇతను సుమారు ఇప్పటికే ఒక 60 కేసులు చేశాడు. 60 మందిని చీట్ చేసి గతంలో కూడా ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ క్రమంలో ఇతను పట్టుకొని విచారించగా ఇతను ఇప్పటి వరకు మాకు మా దగ్గర కైకులూరులో జరిగిన 2 నేరాలు, అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో జరిగిన నేరం కూడా ఒప్పుదలం చేశాడు. దానిలో భాగంగా అతను వాడుతున్నటువంటి సిమ్ కార్డులు మరియు సుమారు 86,000 రూపాయల అమౌంట్ కూడా ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, అలానే అమాయకులు, ఆడవారు కొంతమంది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అపరిచిత వ్యక్తులకి పొరపాటును కూడా మీరు ఏటీఎం కార్డు ఇవ్వద్దు. మీకు ఏటీఎం వాడటం తెలియకపోతే కనుక మీ తెలిసిన వారైనా మీ అబ్బాయిని కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ వారు మాత్రమే వాడమని కోరుతున్నాం. అదేవిధంగా చాలామంది కూడా ఏటీఎంలో మోసపోయిన తర్వాత ఫిర్యాదు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అట్లా ఏం వెనకాడద్దు. మీకు కనుక సొమ్ములు పోయినట్లయితే కనుక వెంటనే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో కొన్ని ఫిర్యాదులు అందలేదని తెలుస్తూనే కాబట్టి మీ సొమ్ము ఎంతదైనా కానీ, అది 1,000 రూపాయలు అవ్వచ్చు, 10,000 రూపాయలు అవచ్చు, 20,000 రూపాయలు, ఎంతదైనా కానీ పోయిన వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఇట్లాంటి అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి ఈ సురేంద్ర లాంటి వ్యక్తుల్ని మనం పట్టుకోవటం అంత ఈజీ కాదు. చాలా కష్టపడితే కానీ ఇతను దొరకలేదు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇట్లాంటి అపరిచితులకి కార్డులు ఇవ్వటం, ఆ విధంగా మీరు కార్డులు ఇచ్చిన తర్వాత మీ సొమ్ముని అపహరించుకునే విధానం కూడా చేపడుతున్నారు. అదేవిధంగా రీసెంట్గా మనం ఇదే ముదినేపల్లిలో కూడా ఏటీఎం బద్దలు కొట్టి అది కూడా మేము 48 అవర్స్లో చాకచక్యంగా అతన్ని సాంకేతిక ఆధారంగా కూడా మేము అతన్ని పట్టుకోవటం జరిగింది. అక్కడ లోకల్ వాసే చేసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలానే బ్యాంకు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ఏటీఎంల దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డుల్ని, అదేవిధంగా సీసీ కెమెరాలు సరైనవి కూడా పెట్టుకోవాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఏటీఎం కార్డు మాత్రం తెలియకుండా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, మరియు అదేవిధంగా వాళ్ళకి పిన్ కోడ్ చెప్పొద్దు. వాళ్ళతో కనుక చేయిస్తే వాడు పిన్ కూడా వాడు నోట్ చేసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత మీ ఎంఆర్చి ఈ సిమ్ కార్డు మీకు వేరేది ఇచ్చి ఆడు ఒరిజినల్ సిమ్ కార్డుతోటి మీ దగ్గర ఉన్న సొమ్ముని అపహరిస్తాడు. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సేకరించడం జరిగింది. 3 ఫిర్యాదులు కూడా మనకి ఇప్పుడు 86,500 రూపాయలు ఏదైతే ఉందో అతని ద్వారా గట్టిగానే అతను బ్యాంకులో ఒక అమౌంట్ వేసుకుని ఉన్నాడు. అతను పాత ముద్దయ్య కాబట్టి ఇతను ఈ నేరాలు అలవాటు పడిపోయాడు. ఇతను ఇదే పని ఇదే తరహా నేరాలు చేస్తున్నాడు. అందుకని ఇట్లాంటి తరహా నేరస్తులను మేము నిఘా పెట్టుకొని ఇతని మీద ట్రాక్ చేయడం తోటి దొరికాడండి. ఇతను నేటివ్ వచ్చేసరికి మన కోనసీమ అయిపోలవరం అండి, కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిపోలవరం గ్రామస్తుడు.